మేధావులు అనేటువంటి వాళ్ళకి ఈ దేశంలో స్పెషల్ ఉంటుంది. మేధావి అంటే ఏంటంటే భారతదేశంలో బట్టలు సరిగ్గా వేసుకోవడం కూడా చేతకాని యదవులు ఉన్నారు చాలామంది. దీనికి కారణం మతోన్మాదం అని ఎవరన్నా రాశారంటే అంతర్జాతీయ సర్కిళ్లలో వాళ్ళకి అవార్డులు ఇచ్చేస్తారు. ఎందుకంటే భారతదేశం ఇంత దరిద్రంగా ఉంటుంది అంటే ఆ దేశ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడికి వ్యాపారాలు చేసుకోవడానికి రారు. భారతదేశానికి నాలుగు రకాలైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్స్, అద్భుతమైనటువంటి వ్యవసాయక పంటలు, ఇది చూడాలని మోజుపడేటువంటి విదేశీయులు బోల్డ్ అంతమంది ఉంటారు. రెండవది ఇక్కడ టూరిస్ట్ స్పాట్స్, అద్భుతమైనటువంటి సుందర పర్యాటక ప్రదేశాలు, ఒక కేరళలో ఒక ఊటీలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి దేశానికి రావడానికి ఇష్టపడతారు. మూడవది వచ్చేటప్పటికి ఈ ఆధ్యాత్మిక టూరిజం, ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అనేకం ఇక్కడ ఉన్నాయి, వాళ్ళందరినీ అక్కడికి వచ్చేటువంటి విధంగా చూసుకోవచ్చు. నాలుగవది వచ్చేటప్పటికి ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్, అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ బ్రతకచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవచ్చు. ఇలాంటి నాలుగు రకాలైనటువంటి అవకాశాల ద్వారా ఎదగాలన్నటువంటిది భారతదేశపు ఆలోచన. ఈ నాలుగిట్లో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపెట్టి దాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చి చులకని చేయడం ద్వారా ఆ దేశాల మెప్పు పొందడం కోసం ఈ దేశ ప్రయోజనాన్ని ఫణంగా పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది మేధావుల పేరుతో కీర్తించబడుతుంటారు. అందులో ఒకరు అరుంధతి రాయ్ గారు. ఆమె తాజా స్టేట్మెంట్ అతి సంచలనం ఏంట్రా అంటే, భారతదేశంలో తరహాలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా తమ వాళ్ళ మీద తమ సైన్యం పంపించలేదట. అంటే భారతదేశపు సైన్యం భారతీయులనే వెంటాడుతోంది అని చెప్పడం ఆవిడ ఉద్దేశం. ఎవరు భారతీయులు? ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు భారతీయులు కాదు, వాళ్ళని సపరేట్గా పెట్టమని కదా ఈ మేధావులు వీళ్ళందరూ కోరుతోంది. మరి అట్లా సపరేట్ అయిపోయినటువంటి వాళ్ళనే కదా కంట్రోల్లో పెట్టింది. భారతీయులైనటువంటి కాశ్మీరీలు దర్జాగానే తిరుగుతున్నారే, మేము భారత్ కాదు మేము పాకిస్తాన్లో అంతర్భాగం అన్నటువంటి ఫీల్ అయ్యేటువంటి వాడే కదా రోడ్డు మీదకి రాంది, రాళ్ళు ఇసిరేది, ఇవాళ భారత ప్రభుత్వాన్ని అంగీకరించింది, అట్లాంటి భారతీయ పౌరుడు ఎందుకు అవుతాడు? తన్ని తరిమేయాల్సినటువంటి వ్యక్తి కదా, అట్లాంటి దేశ ద్రోహులు కదా, ఈ దేశపు తిండి తింటూ అవతల మాటలు మాట్లాడేటువంటి వెధవలు కదా, ఆ వెధవల్ని ఈవిడ ఎందుకు సమర్థించుకొస్తుందో ఆవిడే ఆలోచించుకోవాల్సింది. అది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి ఇదే తరహా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి నేతలందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, భారతదేశం చేవ సచ్చిలేదు, చీమునెత్తురు లేనటువంటి వాళ్ళు ఏం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పౌరుషం ఉంటుంది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అన్నీ కూడా ఉంటాయి. అలాంటి దశలో అరుంధతి రాయ్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్లకి ఇవాళ ఉన్నటువంటి యువత వెక్స్ అయిపోతున్నారు, చికాకు పడుతున్నారు. ఉంటారు వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పెరిగినటువంటి క్రమంలో వచ్చినటువంటి మైండ్ వర్గం. అలా కాకుండా ఇక్కడ ప్రాక్టికల్ ఆలోచించాలి, దాని దగ్గరే ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇక్కడ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాశ్మీర్ అంశంలో వాళ్ళు మన వాళ్ళైతే మన మీద దాడి కాదు, పరాయోడైతే కనుక వాడి మీద దాడి చేస్తాం, కాబట్టి వాళ్ళకి భారత్ ముసిగేయద్దు లేదా ఈ దేశీయులు అనేది ముసిగేయద్దు. భారత సైన్యం అనేటువంటి ప్రపంచంలోనే అత్యంత బాధ్యతాయుతమైనటువంటి సైన్యం, వాళ్ళు ఎవ్వరిని తప్పుడుగా స్టేట్మెంట్లు ఇవ్వలేదు, ఏనాడు తప్పుడు పనులు చేయలేదు. అలాంటి వాళ్ళని ఇక్కడ వివాదం చేయొద్దు, ప్రపంచం ముందు దోషులుగా చూపెట్టద్దు. మూడోది వచ్చేటప్పటికి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అంశాలు, పాకిస్తాన్ లాంటిలోనే చూద్దాం. బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో అంతర్భాగమే కదా, గిల్గిస్తాన్ అనేది కూడా పాకిస్తాన్లో అంతర్భాగమే కదా, సింధు కూడా పాకిస్తాన్లో అంతర్భాగమే కదా. అక్కడ జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాలన్నిటికీ కారణం ఏంటి? అక్కడ జరుగుతున్న ఘర్షణలకు ఏంటి కారణం? సైన్యంతో దాడి చేయించడం కదా, అక్కడ జరగట్లేదు వాళ్ళ మీద. అంటే వాళ్ళ దేశాలు చేస్తేనేమో భక్తి, మనం చేస్తేనేమో ముక్త, వాళ్ళు చేస్తే శృంగారం, మనం చేస్తే విచారణ, ఇదేం ధోరణో ఆవిడ గారు ఆలోచించుకోవాలి. అట్లాంటి మహా పెద్ద మేధావులు కూడా ఆలోచించుకోవాలి.